వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ ఎక్స్ప్లోరర్ ఇండియా. నేను క్రాంతి దుద్దిగుంట. నేను ఈరోజు మరో కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చానండి. నేను ఒక 165 square yards 24 into 52.6 SFT తీసుకొచ్చానండి. ఇది 3900 SFT ఆక్యుపైడ్ ఏరియా. అదేవిధంగా ఇది 165 square yards. సో ఈరోజు నేను మీకు కంప్లీట్గా వాక్ అరౌండ్, అదేవిధంగా ఇంట్లోని ఫీచర్స్ అన్నీ మీకు చెప్తాను. ఇది వచ్చేసి 3 BHK డూప్లెక్స్ చూడొచ్చు. నేను కరెంట్గా ECL రాధిక నుంచి కరెంట్ లొకేషన్ ఇంటి వరకు నేను మీకు టైం ల్యాప్స్ రన్ చేస్తున్నాను. సో దట్ మీకు ఈ ఏరియాలో డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయో, అదేవిధంగా ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో కనీసం కాస్త చూడడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి వీడియోస్ తీసుకొని రావడానికి చాలా మేము కష్టపడతాం. అదేవిధంగా నేను ఎవ్రీ టైం ఇంట్రొడక్షన్ అనేది ఇంటి వీడియో తీయకముందే చేస్తాను. కానీ నేను ఈ ఇల్లు మొత్తం చూసిన తర్వాత, ఇంటి మొత్తం ఇంట్లో మొత్తం కొద్దిసేపు స్పెండ్ చేసిన తర్వాతే నేను ఇంటి గురించి చెప్పాలి అనుకున్నాను. సో అదేవిధంగా ఇంటి మొత్తం వీడియో రికార్డ్ చేసిన తర్వాత నేను ఇంట్రొడక్షన్ చెప్తున్నాను కరెంట్గా. సో ఇంట్లో ప్రతి ఇల్లు ప్రాక్టికల్గా ఉండాలి. నేనైతే ప్రతి ఇల్లు ప్రాక్టికల్గా ఉండాలని కోరుకుంటాను. అదేవిధంగా ఇల్లు కరెక్ట్గా అదే పరిస్థితులు మ్యాచ్ అవుతుంది. ఇల్లు చాలా ప్రాక్టికల్గా ఉంది, స్పేషియస్గా కానీ వెంటిలేషన్ కానీ, అదేవిధంగా ఏ ఆస్పెక్ట్ తీసుకున్నా ప్రతి ఆస్పెక్ట్ ఒక ఇంట్లో ఉండే పరిస్థితులకి ఖచ్చితంగా మ్యాచ్ అవుతుంది. సో వితౌట్ డిలే మనము ఈ ఇంటిని మొత్తం టూర్ చేసి తెలుసుకుందాం. మనకి వైట్ కలర్ కాంబినేషన్స్, అదేవిధంగా గ్రే కలర్ కాంబినేషన్స్ తోటి ఈ విధంగా మనకి చాలా బాగా డిజైన్స్ ఇచ్చారండి. ఎలివేషన్ కూడా చాలా బాగా వచ్చింది. మా పైన ఎలివేషన్లో కూడా మీరు చూడొచ్చు మొత్తం లైట్స్ ఇచ్చారు, మొత్తం త్రూ అవుట్ మొత్తం లైట్స్ ఇచ్చారు. అదేవిధంగా మనకి గ్లాస్ ఇంకా స్టీల్ కాంబినేషన్స్ తోటి ఎలివేషన్ ఇంకా చాలా సూపర్గా కనిపిస్తుంది, మీరు గమనించండి. అదేవిధంగా మనకి గేట్ ఏదైతే ఉందో లేజర్ కట్ డిజైన్ తోటి ఇచ్చారు. ఇంకా మనకి మొత్తం బ్లాక్ అండ్ వైట్ మార్బుల్ లాగా కాంబినేషన్స్ తోటి ఇచ్చారండి. గేట్ పైన కూడా లైట్స్ వచ్చే ఉన్నాయి, అవి కూడా వస్తాయి త్వరలోనే. ఇంక మీరు గమనిస్తే మనకి ఇంటి లోపలికి వెళ్ళే ముందు మనకి చాలా బాగా డిజైన్ ఇచ్చారు. ఇలా స్టెప్స్, అదేవిధంగా కార్ రోల్ అవ్వడానికి, ఈజీగా రోల్ అవ్వడానికి, అదే గ్రిప్ ఉండడానికి ఇలా డిజైన్స్ ఇచ్చారు. చాలా బాగుంది ఇది. నేను ఇప్పుడు మీకు పార్కింగ్ స్పేస్ చూపిస్తున్నా అండి. పార్కింగ్ స్పేస్ మనకి 13.7 13.5 into 17 ఇచ్చారు. ఈజీగా ఒక హ్యాష్ బ్యాక్ లేదా ఒక స్మాల్ SUV, ఇంకా అదేవిధంగా ఒక 2-wheeler ఈజీగా పార్క్ చేసుకోవచ్చు మనము. అదేవిధంగా మనకి ఇంటికి నార్త్ సైడ్లో 3 feet, అదేవిధంగా ఇంటికి ఈస్ట్ సైడ్లో 5 feet, వెస్ట్ సైడ్ ఇంకా సౌత్ సైడ్ 2 feet త్రూ అవుట్ మొత్తం ఇంటి చుట్టూతో గ్యాప్ వచ్చిందండి మనకి. సో మీరు చూస్తే ఇంటికి మనకి ఎలివేషన్లో అంటే పార్కింగ్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ ఇచ్చారు. ఈ విధంగా లైట్స్ చాలా బాగుంది, మంచిగా వచ్చింది. సో ఇప్పుడు నేను డోర్ మెయిన్ డోర్ ఏదైతే ఉందో అది నేను క్లోజ్ చేసి చూపిస్తాను ఒక్క నిమిషం. మనకి మెయిన్ డోర్ కూడా 1.5 inch టేక్ వుడ్ పైన మనకి వుడ్ ఫినిష్ వచ్చేలాగా లామినేషన్ ఇచ్చారు. చాలా బాగుంది, మీరు గమనించండి. డ్యూరబిలిటీ చాలా బాగుంటుంది ఇది. సో ఇప్పుడు మనం ఇంటి లోపలికి ఎంటర్ అయ్యాము. ఇంటి లోపలికి ఎంటర్ అవ్వగానే మీరు గమనిస్తే చాలా స్పేషియస్గా ఉందండి ఇది, చాలా స్పేషియస్గా ఉంది. నేను కొన్ని షార్ట్స్ కూడా అప్లోడ్ చేశాను యూట్యూబ్లో. యూట్యూబ్ షార్ట్స్లో కూడా మీరు చెక్ చేయండి, ఇంకా చాలా బాగా కనిపిస్తుంది దాంట్లో. నేను జస్ట్ మీకు జనరల్ వాక్ చేస్తున్నాను, ఇల్లు ఎలా ఉంది ఏంటి అనేది. తర్వాత నేను మొత్తం డైమెన్షన్స్ అన్నీ చెప్తాను మీకు. ఇల్లు అయితే చాలా బాగుంటుంది. ఇలా పైన షాండ్లియర్ కూడా పెట్టుకోవచ్చు మీరు, పైన అక్కడ షాండ్లియర్ కూడా పెట్టుకోవచ్చు. సో మన కిచెన్ కూడా ఇలా ఉంది, చాలా బాగుంది, చాలా స్పేషియస్గా ఉంది. మంచిగా లైట్స్, ఎక్కడ చూసినా లైట్స్ అయితే చాలా బాగున్నాయి. పూజా రూమ్ కూడా ఇదిగోండి. నేను ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి నేను మీకు డైమెన్షన్స్ చెప్తూ పోతాను, మీరు గమనించండి. ఇట్లా స్టెప్స్ పైకి వెళ్ళేటప్పుడు కూడా మొత్తం లైట్స్ ఇచ్చారు. నేను మళ్ళీ వాక్ త్రూ చూస్తున్నప్పుడు, పైకి తీసుకెళ్తున్నప్పుడు మీకు చాలా బాగా కనిపిస్తుంది.
ఇదంతా లివింగ్ రూమ్ కిందకి వస్తుందండి. మనకి లివింగ్ రూమ్ వచ్చేసి 10.6 x 15.3 ఉంది. మనకి టీవీ యూనిట్ అక్కడ వస్తుంది. సో టీవీ యూనిట్ అక్కడ వస్తుంది మనకి. ఇప్పుడు నేను హాల్లో ఉన్నాను. మనం హాల్లో వచ్చేసి మనకి 20 x 9.7 అంటే ఇక్కడ నుంచి ఇదంతా హాల్లా వస్తుంది. తర్వాత నేను మీకు కిచెన్ రూమ్లోకి తీసుకెళ్తున్నాను, మీరు గమనించండి. మనకి కిచెన్ వచ్చేసి 16.7 x 11.4 ఉందండి. చాలా బాగుంది ఇది. కిచెన్లో కూడా ఫాల్ సీలింగ్ ఇలా వచ్చింది మనకి. యాక్చువల్గా కిచెన్లో ఎవరు ఫాల్ సీలింగ్ ఇవ్వరు, కానీ మన కేసులో ఈ ఇంట్లో మనకి ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారు. చాలా బాగుంది ఇది. నిన్న కెమెరా అడ్జస్ట్ చేసుకుంటున్నాను ఒక నిమిషం. సో మీరు గమనిస్తే ఈ విధంగా ఉంది, చాలా బాగుంది. మనకి డిజైన్ కూడా 7 feet హైట్ వరకు మనకి వైట్ మార్బుల్ ఇంకా బ్లాక్ గ్రానైట్ తో కాంబినేషన్స్ తోటి మనకి డిజైన్ ఇచ్చారు. మనకి విండోస్లో త్రూ అవుట్ మొత్తం మనకి ఇలా ఐరన్ ఫ్రేమ్తో పాటు మనకి గ్రానైట్ ఇచ్చారు. చాలా బాగుంది ఇది. ఇదంతా చాలా బాగుంది. ఫినిష్ కూడా చాలా బాగా వచ్చింది. నేను ఇప్పుడు ఇంటికి ఈస్ట్ సైడ్లో 5 feet స్పేస్ డైలీ యూజబిలిటీ ప్లేస్ కోసం నేను చెప్పాను కదా, అది మీరు గమనించండి. ఈ విధంగా మనకి నార్త్ ఈస్ట్ కార్నర్లో కూడా ఇలా బోర్ వచ్చింది మనకి. బోర్ ఎన్ని ఫీట్ డిగ్ చేశారనేది నేను మీకు ఇంట్రొడక్షన్లో చెప్పాను. అదేవిధంగా మనకి ఇంటికి సౌత్ సైడ్లో ఇలా 2 feet గ్యాప్ వచ్చింది. ఈజీగా వాక్ చేయొచ్చు. సో నేను మీకు ఇప్పుడు ఇంటి లోపలికి వాక్ త్రూ చేయిస్తాను. ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ లేదా గెస్ట్ రూమ్ మీకు చూపిస్తాను. ఇంట్లో అన్ని బెడ్రూమ్స్కి అటాచ్ టాయిలెట్ బాత్ ఉన్నాయండి. మనకి కింద బెడ్రూమ్ మీరు గమనించగలరు, చాలా బాగుంది. ఇది 8x11 డైమెన్షన్స్ తోటి ఉందండి. చాలా స్పేషియస్గా ఉంది, చాలా బాగుంది. ఈ బాత్ టాయిలెట్లో లైట్స్ రాలేదు. ఓకే, నేను లైట్స్ ఆన్ చేశాను. బాత్ టాయిలెట్లో కూడా మనకి త్రూ అవుట్ 10 feet హైట్ వరకు బీచ్ కలర్ కాంబినేషన్స్ తోటి చాలా బాగా ఇచ్చారు. ఇలా గ్యాప్స్ కూడా మంచిగా ఇచ్చారు. చాక్లెట్ కాంబినేషన్ ఇంకా బీచ్ కాంబినేషన్స్ తోటి చాలా బాగా ఇచ్చారండి. సో ఇప్పుడు నేను మీకు ఫస్ట్ ఫ్లోర్కి తీసుకెళ్తాను. మీరు ఫస్ట్ ఫ్లోర్ తీసుకెళ్లే ముందు ఒకసారి మీరు చెక్ చేయండి స్టెప్స్ ఎంత బాగున్నాయి. అదేవిధంగా ఈ విండో కూడా చూస్తే చాలా స్పేషియస్గా ఉంది, చాలా హ్యూజ్ ఉంది. అదేవిధంగా మీరు గమనిస్తే ఇంటికి ఎంట్రన్స్లోనే ఇలాంటి లైట్స్ ఇచ్చారు, చాలా బాగుంది. మనం ఏదైనా ఫొటోస్ పెట్టుకోవాలన్నా ఏదైనా చేయాలన్నా కూడా చాలా బాగుంటుంది. ఈ విండో మాత్రం చాలా హ్యూజ్ ఉందండి. మనకి అసలు అంటే లైటింగ్ కండిషన్స్ గురించి కానీ ఎయిర్ ఫ్లో అవడానికి కానీ చాలా బాగుంటుంది అది. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. వెళ్ళే ముందు మీ స్టెప్స్ గమనించండి. మనకి గ్లాస్ ఏదైతే ఉందో టఫ్ అండ్ గ్లాస్ ఇచ్చారు వీళ్ళు, టఫ్ అండ్ గ్లాస్. అదేవిధంగా టింటెడ్ గ్లాస్ ఇచ్చారు, కొద్దిగా లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తోటి ఉంది. సో దట్ మనకి ట్రాన్స్పరెంట్ లేకుండా ఈ విధంగా ఇచ్చారు. అదే మీరు గమనిస్తే మనకి స్టెప్స్ వెక్కే ముందు మనకి ఇంటికి సౌత్ సైడ్లో ఎయిర్ కండిషన్స్ బాగా ఉండడానికి అలా ఇచ్చారు. అది ఓపెన్ కాదు. సో మీరు గమనిస్తే కింద ఇక్కడ స్టెప్స్ వెళ్ళే ముందు లైట్స్ కూడా ఇలా ఇచ్చారు. చాలా బాగుందని లైట్స్ అయితే చాలా బాగున్నాయి. నేను ఇప్పుడు పైన నుంచి మీకు మళ్ళీ కిందికి కూడా చూపిస్తాను, మీరు ఒకసారి చూడండి. వ్యూ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం హాల్లో ఉన్నాము. మనకి ఈ విధంగా ఫాల్ సీలింగ్ ఇచ్చారు. ఫాల్ సీలింగ్స్ మన కలర్స్ అయితే కంప్లీట్ చేయరు. మనం ఇల్లు అగ్రిమెంట్ అయిన తర్వాత మనకు నచ్చినట్టు చూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా కిందికి ఉందండి. చాలా బాగుంది, అసలు ఎక్సలెంట్గా ఉంది. మీరు గమనించండి, ఇది హాల్. ఇప్పుడు నేను మీరు హాల్లో ఉన్నారు. ఇప్పుడు ఈ హాల్ వచ్చేసి 13.9 x 15.3 ఏరియా మొత్తం. మనకి టీవీ యూనిట్ కూడా అక్కడ వస్తుంది. అదేవిధంగా నేను ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి తీసుకెళ్తాను మిమ్మల్ని. ఇది వచ్చేసి 15 x 13.9. మనం ఇదంతా వార్డ్రోబ్ చేయించుకుంటాం. తర్వాత బెడ్ కూడా చూస్ చేసుకోవచ్చు, ఇటువైపా లేదంటే ఇటువైపా అని. మనకి ఎటువైపు కన్వీనియంట్గా ఉంటే అటువైపు మనం మొత్తం సెట్ చేసుకోవడానికి ఉంటుంది. అదేవిధంగా స్టోరేజ్ కోసం కూడా ఇలా ఇచ్చారు. మనకి డ్రెస్సింగ్ రూమ్ని కూడా గమనిస్తే ఈ విధంగా ఉందండి.
చాలా స్పేషియస్ గా ఉంది. ఇల్లు అయితే చాలా సూపర్ గా ఉంది. 165 స్క్వేర్ యార్డ్స్ కానీ చాలా సఫిషియంట్ గా ఎఫెక్టివ్ గా ప్లాన్ చేసి కట్టారు. ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. ఇప్పుడు మీరు చూస్తే వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్స్ తోటి మనకి టాయిలెట్ బాత్ ఇలా చేశారండి, చాలా బాగుంది. నేను జస్ట్ చూపిస్తున్నాను మీకు, అసలు చాలా బాగా చేయించారు. బాత్రూమ్ టాయిలెట్ డోర్స్ కూడా కాంప్రమైజ్ కాకుండా చాలా బాగా కట్టారండి. 1 ఇంచ్ డోర్స్ ఉన్నాయి. మెయిన్ డోర్ మనకి ఏదైతే ఉన్నది 1.5 ఇంచ్ డోర్స్ ఉన్నాయి. సో ఇవి కూడా అంటే ఈచ్ బెడ్రూమ్ టు బెడ్రూమ్ కూడా 1.5 ఇంచ్ డోర్సే ఉన్నాయి. సో ఇప్పుడు ఇంకొక బెడ్రూమ్లోకి తీసుకెళ్తున్నాను నేను మీకు. ఇది 12.5 x 11.9. ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంది. పిల్లలకి కానీ ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కానీ చాలా బాగుంటుంది. మీకు చాలా స్పేషియస్గా ఉంది. మనకి ఫాల్ సీలింగ్ కూడా ఈ విధంగా ఇచ్చారు. మనం కలర్స్ అన్ని చూస్ చేసుకోవాలి కరెక్ట్గా పర్ఫెక్ట్గా మనకి రావాలనుకున్నప్పుడు. డేలైట్ కండిషన్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. పెయింటింగ్ కూడా ప్యూర్ వైట్ కాదు, అదేవిధంగా వేరే కలర్ కాదు. లైట్ మిక్చర్ వేరే బల్బ్ కలర్ హాలోజన్ బల్బ్ కలర్లో లైట్ మిక్చర్ కలర్లో ఉంది. నా కలర్ కరెక్ట్గా తెలియదు. సో దీంట్లో ఈ విధంగా లైటింగ్ ఉంది, చాలా బాగుంది. ప్రతి టాయిలెట్ బాత్లో కలర్ కాంబినేషన్స్ వేరే విధంగా ఇచ్చారు. ఇంకా మీరు గమనించినట్టు అయితే మనకి ఈ టైల్స్ అన్నీ డైమండ్ ప్యాటర్న్లో ఒక్కొక్కరికి ఒక్కొక్కలా కనిపించచ్చు. నాకైతే డైమండ్ ప్యాటర్న్స్ కనిపిస్తున్నాయి, మరి మీకేం కనిపిస్తున్నాయో కామెంట్లో చెప్పండి. అదేవిధంగా మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ చాలా కొత్త ఛానల్, సో మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అదేవిధంగా లైక్ చేస్తే నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. నేను ఇంకా మరికొన్ని మంచి వీడియోస్ తీసుకొని రావడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు నేను మీకు సిట్అవుట్ ఏరియా తీసుకొని వెళ్తాను. సిట్అవుట్ ఏరియా కూడా ఇలా వుడ్ ఫినిష్ తోటి చాలా బాగా ఇచ్చారండి. వుడ్ ఫినిష్ తోటి చాలా బాగా ఇచ్చారు. మనకి బయట కూడా ఫాల్ సీలింగ్లో కలర్స్ ఇలా ఇచ్చాయి. సో ఫాల్ సీలింగ్ ఇంకా గ్రౌండ్ రెండు మ్యాచ్ అవుతుంది. మీరు లోపల కూడా చూస్తే అన్ని వెట్రిఫైడ్ టైల్స్, 2x2 టైల్స్ ఇచ్చారు. నేను చెప్పినట్టే డైమండ్ కాంబినేషన్స్ తోటి అన్నాను కదా. మీకు స్క్వేర్ కనిపిస్తుందో డైమండ్ కనిపిస్తుందో నాకు తెలియదు. సో ఇలా చూస్తే స్క్వేర్ కనిపిస్తుంది, ఇలా చూస్తే డైమండ్ కనిపిస్తుంది. సో చాలా బాగుందండి. సో ఇప్పుడు కామన్ సిట్అవుట్ రూమ్ లేదా టీవీ రూమ్, సినిమా హాల్, సినిమా థియేటర్ చేసుకోవాలనుకుంటే చేసుకోవడానికి ఒక ఆప్షన్ ఉంటుంది. చాలా బాగుంది. ఇప్పుడు నేను బయట ఇటువైపు బాల్కనీ ఏదైతే ఉందో అక్కడికి వచ్చానండి. ఇది కూడా సేమ్ మనకి ఇదే కాంబినేషన్స్ తోటే ఇచ్చారు, చాలా బాగుంది. సో ఈ ఏరియాలో డెవలప్మెంట్ కూడా చాలా బాగుందండి. ఇంటికి ఆస్కింగ్ ప్రైస్ గురించి నేను మీకు ఎండ్లో చెప్తాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి వీడియోని, సో దట్ ఇది మ్యాక్సిమం పర్సన్స్కి రీచ్ అవుతుంది. ఎవరికైతే యూస్ఫుల్ ఉంటుందో వాళ్ళు తప్పకుండా వీడియో చూస్తారు. ఇప్పుడు నేను మీకు టెరస్ పైకి తీసుకెళ్తున్నానండి. ఈ విధంగా లైట్స్ ఉన్నాయి మొత్తం, మనకి మొత్తం త్రూఅవుట్ కింద నుంచి పై వరకు మొత్తం అన్ని లైట్స్ ఇచ్చారు. ఈ విధంగా వ్యూ ఉంటుంది మనకి. మీరు గమనిస్తే మనం షాండ్లర్ ఇక్కడ ఇలా షాండ్లర్ వేసుకోవచ్చు. ఇక్కడ చాలా బాగుంటుంది. డోర్ కూడా బయటికి ఓపెన్ అవుతుంది. ఇప్పుడు టెరస్ పైకి వచ్చాను. సో టెరస్ పైన వ్యూ ఇలా ఉంది. సో చాలా బాగుందండి. ఇక్కడ మొత్తం కండిషన్స్ కానివ్వండి, డెవలప్మెంట్స్ కానివ్వండి, అన్ని చోట్ల ఇల్లు బాగా ఉన్నాయి. చాలామంది ఆల్రెడీ ఇక్కడ సెటిల్ అయ్యారు. సో మీరు ఇల్లు కొనాలి అనే డెసిషన్ తీసుకున్నప్పుడు తప్పకుండా ఈ ఇంటిని కన్సిడర్ చేయండి. ఒకవేళ మీ బడ్జెట్లో ఉంది, మీకు నచ్చింది అనుకుంటే డైరెక్ట్ నేను ఓనర్ నెంబర్ ఇస్తున్నాను, ఆయన పేరు వంశీకృష్ణ, ఆయనతో మీరు మాట్లాడండి. ప్రైస్ స్లైట్ నెగోషియేషన్, 1.87 crore చెప్తున్నారు. 1.9, 1.87 crore ప్రైజింగ్ గురించి నేను ఎప్పుడు పర్టికులర్గా చెప్పినాను. సో ఇది ఆ రేంజ్లో ఉంది, 1.9 లోపే ఉంది. మీరు 1.9 crore. సో మీరు ఒక్కసారి అన్ని కన్సల్ట్ చేయండి, సో దట్ మీకు కంప్లీట్ డీటెయిల్స్ తెలుస్తాయి. మళ్ళీ ఒకసారి చూడండి, ఇదంతా ఫస్ట్ ఫ్లోర్లోని హాల్ హాల్ ఏరియా. ఇప్పుడు మీకు ఫస్ట్ ఫ్లోర్లో నుంచి కిందికి తీసుకెళ్తాను. ఛానల్లో వచ్చి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా ఈ వీడియోని కూడా లైక్ చేయండి. అంతేకాకుండా నేను ఈ వీడియో కంటే ముందు నేను అబౌట్
20 ఫుల్ వీడియోస్ తీసాను. అదేవిధంగా షార్ట్స్ యూట్యూబ్ షార్ట్స్లో చెక్ చేస్తే 70 న్యూ ప్రాపర్టీస్ ఓనర్ డీటెయిల్స్తో పాటు ఉన్నాయి. సో మీకు నచ్చచ్చు, మీరు వెతుకుతున్న ఇల్లు కూడా దాంట్లో ఉండొచ్చు. సో లేట్ చేయకుండా డైరెక్ట్గా వెళ్ళి నా హోమ్ పేజ్కి వెళ్ళి చూసి మీకు నచ్చిన ఇల్లు చూస్ చేసుకోండి. అదేవిధంగా ఓనర్ని కూడా కన్సల్ట్ చేయండి. నేను ఇంకొక వీడియోతోటి ఇంకొక రోజు మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని. అంతవరకు థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్.